మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి లాభస్థానం ముందు ఉన్నటువంటి గురు రాహువులు ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉండగా ఈ వారంలో వారాంతంలో చంద్రబలం ఉండడం కొంత ఆనందదాయకమైనటువంటి సమయాన్ని సూచిస్తూ ఉన్నది అలాగే ఈ రాశి వారికి ప్రధానంగా ఉపకరిస్తూ ఉన్నటువంటి గ్రహం కుజగ్రహంగా మనం చెప్పుకోవచ్చును మిగతా గ్రహాలన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కుజుడు అలాగే గురుగ్రహం రాహుగ్రహాల యొక్క అనుకూలత వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ రాశి వారి యొక్క దరి చేరవు అంతేగాక సమస్త భూ క్రయ విక్రయాది విషయాల్లో అంటే మనకు ఉండేటువంటి స్థిర చరాస్తులు ఏవైతే మనం అమ్మకాలు చేయాలి అనుకుంటూ ఉన్నామో లేదా కొనుగోలు చేయాలి అనుకుంటూ ఉన్నామో అవి ఇల్లు కానివ్వండి స్థలం పొలం ఇత్యాది వస్తువులు ఏవైనా కానివ్వండి వాటిలో ఉండేటువంటి చిక్కుముడులు విడిపోవడానికి ఈ వారం అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి అంతేగాక వారం యొక్క ప్రారంభంలో కొంత మానసిక శారీరకమైనటువంటి శ్రమ అధికంగా ఉంటుంది కొంత ఎక్కువగా అలసిపోతారు ప్రయాణాలు చేస్తారు అతిగా ఆలోచిస్తూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి కూడా భయపడుతూ ఉంటారు ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల వల్ల ఈ మిథున రాశి వారు అంతేకాకుండా కంటికి సంబంధించినటువంటి సమస్యలు చిన్న చిన్నవి ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఏదైనా ఒక పని మనం కష్టపడి చేసి దానికోసం ప్రతిఫలం ఆశిస్తూ ఉంటే ఆ ప్రతిఫలం మాత్రం వాయిదా పడుతూ ఉంటుంది ఫలానా రోజు ఇస్తామనో లేకపోతే రేపు ఇస్తామనో దీనికి సంబంధించినటువంటి ఉపకార వేతనమో ఇంక్రిమెంటో లేకపోతే ఏదైనా బోనస్ రూపేణా మనం ఆశిస్తూ ఉన్నప్పుడు అవి వాయిదా పడుతూ ఉండడం వల్ల ఒక రకమైనటువంటి నిరుత్సాహం మాత్రం ఈ రాశి వారిలో ప్రధానంగా ఉంటుంది ఉత్సాహం తగ్గుతూ ఉంటుంది అలాగే కుజుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల అటు తినడానికి ఉండడానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు ఆర్థికంగా ఏవైతే మనం కొత్త పెట్టుబడుల కోసం కానివ్వండి లేదా ఏదైనా ఒక కొత్తగా మనం ప్రారంభం చేసేటువంటి వ్యాపారమో లేదా మనం కట్టుకునేటువంటి ఇల్లు దేనికైనా సరే మనం ఆర్థికమైనటువంటి లబ్ధిని మనం ఆశిస్తూ ఉన్నప్పుడు ఆ ఆర్థికంగా మనకు రావాల్సినటువంటి సహాయ సహకారాలు ఖచ్చితంగా సమయానుకూలంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా గతంలో మనం కష్టపడి పనిచేసిన దానికో లేకపోతే ఉద్యోగంలో మనం చేసినటువంటి మన శ్రమకో రావాల్సినవి మాత్రం కొంత వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అప్పు తొందరగా పుడుతుంది మనకు రావాల్సినటువంటి జీతం మాత్రం ఆలస్యంగా చేతికొస్తూ ఉంటుంది ఇది మిథున రాశి వారిలో ఉండేటువంటి పరిస్థితి అయితే ఈ రొటేషన్ పద్ధతిలో డబ్బును చక్కగా మీరు మార్చుకోగలుగుతూ ఉంటారు ఏ విధమైనటువంటి ద్రవ్యలోటు లేకుండా కుటుంబానికి కానీ లేదా బంధువులకు కానీ సహాయం చేయగలుగుతూ ఉంటారు మంచి పేరు తెచ్చుకోగలుగుతూ ఉంటారు మీ మీద శ్రమ ఉన్నప్పటికీ ఆ పైకి మాత్రం ఆ శ్రమని ఆ బాధని లేదా ఆ సమస్యల్ని కష్టాలని కనిపించనివ్వకుండా చక్కగా మీరు నవ్వుతూ ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు ప్రతి పనిలోనూ విజయాన్ని కాంక్షిస్తూ ఉంటారు ఆ విజయం కొంత ఆలస్యమైనప్పటికీ ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ విజయావకాశాలు ఈ రాశి వారికి చాలా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి ఉద్యోగపరంగా ఈ రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమమైనటువంటి గ్రహగతులు ఉన్నప్పటికీ ఉద్యోగంలో మీకు రావాల్సినటువంటి గుర్తింపు మాత్రం సకాలంలో వస్తుంది అయితే ఆ గుర్తింపుకి సంబంధించినటువంటి పారితోషికం మాత్రం ఆలస్యమవుతూ ఉంటుంది వ్యాపార ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకు మాత్రం ఈ గ్రహస్థితి చాలా బాగా ఉపకరిస్తుంది ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దేవీ ఖడ్గమాలా స్తోత్రాన్ని మరీ ముఖ్యంగా శుక్రవారం రోజు రాహుకాలంలో లలితా సహస్రనామ స్తోత్రాన్ని గనక పారాయణ చేసినట్టయితే మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఈ వారంలో వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్టవర్ణము లేత ఎరుపు రంగు